ఆరోగ్యానికి చిరుధాన్యాలే మేలన్న ప్రచారం ఊపందుకున్నాక జొన్న రొట్టెలకు రాగి సంకటికి సజ్జనూకకు తిరిగి ఆదరణ వస్తోంది ప్రతికూల వాతావరణంలో చిత్తవుతున్న రైతన్నకు చిరుధాన్యాల సాగు ఊరటనిచ్చేదిగా ఉంది అటు సాగును ఇటు వాడకాన్ని పెంచే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఐసీఏఆర్ తనవంతు కృషి చేస్తోంది దీనిలో భాగంగా రానున్న రబీలో చిరుధాన్యాల సాగు గల అవకాశాలను రైతులోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రారంభించింది ఈరోజు రేపు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా రైతు సద్భావన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐఏఎంఆర్ సంచాలకుడు డాక్టర్ టిజి నాగేశ్వరరావు చెప్పారు జొన్నలు సజ్జలు ఇతర చిరుధాన్యాల పంటల సాగులో అధునాతన పద్ధతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులకు వివరిస్తామన్నారు ఫలితంగా రైతులకు ఖర్చు తగ్గించుకునే మార్గాలు తెలియజేస్తామన్నారు పెట్టుబడులు ఎక్కువైపోతున్నవి తర్వాత వాళ్ళు లోన్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారు ఆ లోన్స్ తెచ్చుకొని వాళ్ళకు లాభం రాక పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సి జరుగుతున్నది కాబట్టి రైతులకు వాళ్లకు తక్కువ పెట్టుబడి పెట్టేసి ఎక్కువ లాభం వచ్చేటందు గురించి డిఫరెంట్ ప్లాన్స్ మా దగ్గర ఉన్నవి ఇప్పుడు ఈ మధ్య కూడా మనకు మెటాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు వర్షం రావడం లేదు తర్వాత టెంపరేచర్ పెరిగిపోతున్నది అందు గురించి ఇలాంటి పరిస్థితి లోపల ఈ క్లైమేట్ చేంజ్ సీనరీ లోపల రబ్బీ లోపల ఎట్లాంటి పంటలు వేసుకుంటే ఇలా వాళ్ళకు లాస్ రాకుండా ఉంటుంది ఇట్లా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు దాని గురించి అనేసి మేము డిఫరెంట్ విలేజ్లలో కూడా వెళ్ళేసి మా లేటెస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ లేటెస్ట్ వెరైటీసు లేటెస్ట్ హైబ్రిడ్సు లేటెస్ట్ టెక్నాలజీసు లేటెస్ట్ ప్రాఫిట్స్ మేకింగ్ గురించి కొత్త మెషిన్స్ వాడడం గురించి ఈ లేబర్ తక్కువ యూజ్ చేయడం గురించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన తాతినేని సురేష్ కుమార్ గంటకు మూడు వందల జొన్న రొట్టెలు చేసే యంత్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ సంస్థ మెరుగులు దిద్ది ఔసాహికులకు అందించేందుకు ముందుకొచ్చింది ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో జొన్న రొట్టెల కేంద్రాన్ని స్థాపించుకోవచ్చని వ్యాపారాత్మకంగా రైతులు నిరుద్యోగులకు గిట్టుబాటు అవుతుందంటున్నారు సురేష్ కుమార్ కేజీకి అరవై నుంచి డెబ్బై మధ్యలో రొట్లు వస్తాయండి ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగులకి చాలా ఉపయోగకరమైన వ్యాపారంగా నేను భావిస్తాను జొండొట్ల మిషన్ వచ్చి మాన్యువల్ అండి ఇది కరెంట్తో పని లేదండి ఇప్పుడు కాబట్టి మనం చేసుకోవచ్చండి చిరు ధాన్యాలకు ప్రాచుర్యాన్ని కల్పించి రైతును సాగుకు ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించి రైతుకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజధానిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిపుణులు తెలియజేశారు